రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెల్లూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరుకు బయలుదేరగా జిల్లా హద్దుల్లో జాతీయ రహదారిపై భారీ స్వాగతం లభించింది. విజయసాయిరెడ్డికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి మండలం రుద్రకోట గ్రామం వద్ద భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసి ఘన స్వాగతం పలికారులు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 వాహనాలతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నుండి నెల్లూరు వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. మీరందరూ కూడా ఈ ర్యాలీ స్టార్ట్ అవడం తోటి మేము మీ కార్ల కాడికి వెళ్ళి మీరందరూ కూడా అక్కడ ఉండాల్సిన కోరుతూ ఉన్నాము. ఎందువల్లంటే ఇక్కడ మన ఉలవపాల కాడ ఆంజనేయ సాగుడి కాడికి అక్కడ పూజ తాగుతారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎవరి వెహికల్స్ వాళ్ళ కాడికి పోయి ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మీరందరూ కూడా మీ వెహికల్స్ కాడికి పోయి మీరు ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, గతంలో మనకి రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన వ్యక్తి, మన రాజ్యసభ సభ్యులు, మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాగర్ గారు ఈరోజు నెల్లూరులో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా మొట్టమొదటిగా మన కావలికి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు ఉదయగిరి నుంచి, అదేవిధంగా ఆత్మకూరు నుంచి,
ఈరోజు మన కావలు ఆయన రిసీవ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఉదయగిరి ఇన్ఛార్జ్ పెద్ద గౌరవ రాజన్న గారికి, అదేవిధంగా రాజన్నతో పాటు వచ్చిన నాయకులు అందరికి, అదేవిధంగా ఈరోజు కాబోయే నియోజకవర్గం నుంచి వచ్చేసిన అన్ని మండలాలు మరియు పట్టణ నాయకులందరికి, కార్యకర్తలకి అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపు 400 నుంచి 500 కార్లతోటి ఈ గాయ విజయ్ సాగర్ గారితో కలిసి ప్రయాణించడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయాన్నే కూడా మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే జోషు వైఎస్ఆర్సిపి ఎప్పుడు కూడా ముందుండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు విజయ్ సాగర్ గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటేనే ఈరోజు తెలుగుదేశం గుండెలు రైలు పరిగెత్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం బీపీఆర్ గారికి ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని చెబితే ఆయన ఈరోజు మన పార్టీని మన క్యాడర్ని అందరూ కూడా మోసం చేసి ఈరోజు తెలుగుదేశం పోయిన పరిస్థితి మనం చూసాం. అందుకే ఈరోజు అందరూ కూడా సన్నద్ధం అవ్వండి, తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశానికి గతంలో ఏ విధంగా బుద్ధి చెప్పారు దానికంటే ఎట్టింపుగా చెప్పాలి, ఎట్టింపు మెజార్టీ కూడా అందరికీ వచ్చే విధంగా అందరం కూడా పిలిచారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు అందరు కూడా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కాంతి గొప్ప మాట్లాడుతారని కూడా మీకు తెలియజేస్తాం.